హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మసీదులను మూసివేసిన ఫ్రాన్స్ ఉత్తర భాగంలో ఉన్న మసీదును మూసివేయాలని ఫ్రాన్స్ కు చెందిన ఇమానుయల్ మక్రాన్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది మసీద్ ఇమాం ఉద్వేగ ఉపన్యాసాలు ఇచ్చేవారని ఈ కారణంగా ఈ మసీదును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఈ మసీదు ప్యారిస్ కు ఉత్తరాన వంద కిలోమీటర్ల దూరంలో బ్యూవైస్ నగరంలో ఉంది స్థానిక పరిపాలన ప్రకారం ఈ మసీదును ఆరు నెలల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి నివేదికల ప్రకారం మసీద్ ఇమాం బోధనలు ద్వేషం మరియు హింసను ప్రోత్సహిస్తున్నాయి అదే సమయంలో జిహాద్ గురించి ఇమాం బోధించడం చాలా రెచ్చగొట్టే విధంగా ఉంది ఈ మసీదులో నాలుగు వందల మందికి పైగా ఇమాం అనుచరులు ఉన్నారు మసీదును మూసివేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఫ్రెంచ్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డార్మినన్ ప్రకటించిన తర్వాత ఈ మసీదును మూసివేయాలని నిర్ణయించారు దేనికి తోడు ఇటీవల రోజుల్లో ఫ్రాన్స్లో జరిగిన కొన్ని ఉగ్రవాద సంఘటనల తరువాత ఇస్లామిక్ చాందా సవాదులపై చర్యను తీవ్రంతరం చేశారు ఫ్రెంచ్ ప్రభుత్వం ర్యాడికల్ సంస్థలు మరియు అనుమానిత మసీదులపై విరుచుకుపడడం ప్రారంభించింది తమ దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయాలనుకునే ఇస్లామిక్ చాంద సవాదులలో భయాన్ని సృష్టించారని ఫ్రాన్స్ అంతర్గత మంత్రి గేరాల్ డార్మినన్ అన్నారు ముప్పై మసీదులను మూసివేశామని త్వరలో ఆరు మసీదులను పూర్తి చేస్తామని చెప్పారు ప్యారిస్ ఫ్రాన్స్ ఇస్లామిక్ చాంద్ సవాధానికి వ్యతిరేకంగా గట్టి చర్య తీసుకుంటూ ఏడాదిలోపై ముప్పై మసీదులను మూసివేసింది ఎనభై తొమ్మిది మసీదులను తనిఖీ చేశామని వాటిలో మూడవ వంతు మూతపడ్డాయని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్ దార్మినానంద్ తెలిపారు ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకారం డెబ్బై ఆరు మసీదుల మతోన్మాదాన్ని వ్యక్తి చేస్తున్నాయని మరియు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని అనుమానిస్తున్నారు రాజధాని ప్యారిస్ మరియు పరిసర ప్రాంతాల్లో పదహారు మసీదులు ఉండగా మిగిలిన అరవై దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి వీటన్నిటిపై విచారణ జరుపుతున్నారు ఈ ఏడాది అక్టోబర్లో మహమ్మద్ ప్రవక్త గురించిన కార్టూన్ను విద్యార్థులకు చూపించిన చరిత్ర ఉపాధ్యాయుడు శామ్యుల్ పెట్టిన మతోన్మాదుల దారుణంగా హత్య చేశారు ఈ ఊచకోత ఈ మసీదుకు సంబంధించినది మరియు హత్యకు పాల్పడిన వ్యక్తి వాస్తవానికి చెట్నియాకు చెందినవాడు అధ్యక్షుడు మఖ్రాన్ ఈ ఘటనను ఇస్లామిక్ ఉగ్రవాదంగా అభివర్ణించారు ఈ సంఘటన తర్వాత ఫ్రెంచ్ నగరంలో నీస్లో ఒక మతోన్మాదుడు కత్తితో ముగ్గురిపై దాడి చేసి చంపాడు దీంతో వివాదం ఇంకొంచెం పుంజుకుంది ప్రస్తుతం ఫ్రాన్స్ మొత్తం జనాభా అరవై ఐదు మిలియన్లు అని మీకు తెలియజేద్దాం వీరిలో ఏడు శాతం మంది ముస్లిం జనాభా ఉన్నారు ఫ్రాన్స్ లో మొత్తం రెండు వేల ఆరు వందల మసీదులు ఉన్నాయి గత మూడేళ్లుగా ఫ్రెంచ్ ప్రభుత్వం అనేక మసీదులను మూసివేసింది ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి